హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పులిహోర రెసిపీని చూపించబోతున్నాను. పులిహోర రెసిపీనా? నిమ్మకాయతో చింతపండుతో అందరికీ తెలుసుగా, ఈవిడేంటి కొత్తగా చూపించేది అనుకుంటున్నారా? ఎస్, ఇది నిమ్మకాయ కాదు, చింతపండు కాదండి, నారింజ పులిహోర అండి. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. నారింజ మనకి ఇమ్యూనిటీని పెంచడానికి ప్లస్ అరుగుదలకి మంచి ఫ్రూట్ అండి. సో ఈ ఫ్రూట్తో మనం ఈరోజు పులిహోర రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. వీడియోని ఎవరైనా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే కరివేపాకు కోయడానికి వచ్చానండి. మెడ పైన కరివేపాకు బాగా చిగురు వచ్చేసిందండి. చెట్టు అంతా ఉగాది టైం వస్తుంది కదండి, పాతాకంతా రాలిపోయి చెట్టు అంతా చిగురు వచ్చేస్తుంది. కరివేపాకు చిగురు చూస్తేనే తినాలనిపించేట్టుగా వచ్చేసిందండి. పులిహోరకి సరిపడినంత కరివేపాకును పోసుకొని కిందకి వచ్చేసానండి. ఇక తర్వాత స్టెప్ వచ్చేసి రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నాము. కొలతో చేసి రైస్ కప్పుతో 1 1/2 కప్పు రైస్ని తీసుకొని పొడి పొడిగా కుక్ చేసుకొని రైస్ని చల్లారబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాము. నారింజ కాయలు 2 తీసుకున్నామండి. 1 1/2 కప్పుకి 1 నారింజకాయ అయితే సరిపోతుంది, కానీ ఇవి కొంచెం పండినట్టుగా ఉన్నాయి, కప్పులకు సరిపోదేమో అని చెప్పి 2 తీసుకున్నాను. ఫస్ట్ 1 కాయని తీసుకొని జ్యూస్ తీసుకొని పెట్టుకోండి. నారింజలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. స్కిన్కి సంబంధించి కూడా నారింజ ఫ్రూట్ చాలా హెల్దీ అండి. 1 కాయని జ్యూస్ తీస్తే అరగిద్ద వరకు జ్యూస్ వచ్చిందండి. ఈ జ్యూస్ని రైస్ పైన యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు యాడ్ చేసి రైస్ అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే మీరు ఒకసారి ఉప్పు పులుపుని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి పోపు పెట్టుకోవడం అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 గరిట ఆయిల్ యాడ్ చేసుకొని 2-3 స్పూన్ల పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పల్లీలు, 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు లైట్గా ఫ్రై అయింది అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు 2 యాడ్ చేస్తున్నామండి. పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేస్తే పచ్చిమిర్చిలో ఉన్న విత్తనాలన్నీ పోపులోకి వెళ్ళిపోయి పోపు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో పచ్చిమిర్చి కాయలు యాడ్ చేశాను, ఇవి కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయితే తినడానికి బాగుంటాయండి. పోపు వేగిపోయింది అనగానే 4 గ్రాముల కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలిపేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో 1/2 స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా ఒకసారి కలిపేసేసి పోపునిక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రైస్లో కలిపేసుకోవడమేనండి. ముందుగానే మనం ఉప్పు పులుపు చూసుకున్నాం కాబట్టి పోపు కలిసేలా అంతా కలిపేసుకుంటే నారింజ పులిహోర రెడీ అయిపోయినట్టేనండి. ఎప్పుడు నిమ్మకాయ చింతపండు పెట్టి పులిహోర చేసుకుంటూనే ఉంటాం కాబట్టి నారింజకాయ ఉంటే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.